నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఆనందం ఆరోగ్యం దొరికేది నాలుగు గోళ్ల మధ్య కాదు మరి ఎక్కడ ఎక్కడో వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పంచగవ్య అదే విధంగా మర్మ స్పెషలిస్ట్ గోమాత సురేష్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అదే విధంగా మాట్లాడాలి అనుకుంటే కాల్ చేసి మాట్లాడగలరు సురేష్ గారు నమస్కారం అండి ఆయుష్మాన్ భావ్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఆనందం ఆరోగ్యం దొరికేది ఎక్కడ ఏంటి అసలు ఈ టాపిక్ నుంచి ముఖ్య ఉద్దేశం ఏంటి ఫస్ట్ మనిషి ఏమవుతుందంటే అన్నాడు అలసిపోతున్నాడు ఎందుకు తిరుగుతున్నాడో తనకే తెలియట్లేకపోతుంది రెండోది గమ్యం కూడా చేరలేకపోతున్నాడు అంటే ఆనందంగా ఆరోగ్యంగా లేడు అంటున్నారా అది ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది అందరు ఎవరు ఆరోగ్యం లేరు ఎవరు ఆనందంగా లేరు ఎందుకంటే ఇంకా బతికియాలి ఆనందం సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ అంటే నేను చూసిన వ్యక్తుల్లో కొందరు వ్యక్తులు మాట్లాడుతాను కొందరు ఆల్రెడీ ఆనందంగా ఉన్నారు వాళ్ళ గురించి ఈ సెషన్ కాదు ఎవరైతే ఆనందంగా లేరు ఆరోగ్యంగా లేరు వాళ్ళ గురించి మాట్లాడదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండుకి అర్థాలు మనం తెలిసిపోతే అది ఎక్కడ దొరుకుతుందో మనకు తెలిసిపోతుంది అంటే నాలుగు గోడల మధ్య అని చెప్పేసి అన్నప్పుడు ఏంటంటే మనము ఎల్లలు లేకుండా అంటే కార్నర్స్ లేకుండా ఉండే లైఫ్లు మనవి నిజం చెప్పాలంటే అంటే ఒక పిట్ట ఎల్లు అండి ఎగురుతూ ఉంటుంది దానికి గమ్మి ఉంటుంది ఎక్కడ ఆహారం దొరికితే అది తిరుగుతూ ఉంటుంది సో మనిషి కూడా అలాగే ఉండాల్సిన మనిషి ఏమవుతుందంటే కొంచెం బంధాలు కార్నర్స్ పెట్టుకొని కొన్నిట్లో ప్రాబ్లం పడుతున్నాడు అదే మనం ఇంకొక గంట మాట్లాడుకుందాం సో దాంట్లో ఏమవుతుంది అంటే సాటిస్ఫాక్షన్ లేకుండా సందేహాలతోనే ఉండిపోతున్నాడు అండ్ చాలా ఎక్కువ డౌట్స్ ఎక్కువైపోతున్నాయి ఆ డౌట్స్ తగ్గట్టు ప్రాక్టీస్ చేస్తే మనిషి తగ్గుతూ ఉంటుంది ఆనందం ఈ ఆనందం అంత అది సో మొదటి రెండు విషయాలు మాట్లాడుకుందాం అసలు ఆనందం ఏంటి ఆరోగ్యం ఏంటి సో ఆనందం ఎప్పుడు వస్తుంది జనరల్గా ఉండే టాపిక్ ప్రతి ఒక్కరు ఏదో రకంగా ఎదుగుతూ ఉన్నారు సో ఆనందం ఎలా వస్తుంది అంటే సచిత్ ఆనందం అంటారు సత్యము చిత్తము ఒకటి సత్యము అందులో మనకి ఏదైతే మన శరీరం పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇది నిజమని నమ్మాలి సత్యము చిత్తం వల్ల వస్తుంది చిత్తం అంటే మళ్ళీ మనం సెన్ సెన్సార్ ఆర్గాన్స్ సెన్సార్ ఆర్గాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కలర్ అని చెప్తున్నారు ఇది వైట్ కలర్ దాని మీద షేడ్ ఉంది అని చెప్పి చెప్తున్నారు ఇది ఎలాగా చెప్పబడిన ఇన్ఫర్మేషన్ని మనం తీసుకొని మనం మస్తు పెట్టుకున్నాం ఓ ఇది వైట్ అని చెప్పేసి పెట్టుకున్నాం ఇది బ్లాక్ ఇది వైట్ అని చెప్పుకున్నాం సో ఇది ఎలా జరిగింది ఎవరో చెప్పిన విషయాన్ని అలా కాకుండా ఒక స్మెల్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ముక్కు మూసుకుంటున్నాం అదే ఇంకోలాగా మంచి స్మెల్ వచ్చినప్పుడు పీలుస్తున్నాం ఇది నిజం చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం మల్లెపూ వాసన మంచిదే అన్నాడు అవును మంచిదే అని ఎవరో చెప్పేశాడు స్టేట్మెంట్ బట్ ముక్కు పీలుస్తున్నప్పుడు ఆ మల్లెపూలు కుళ్లిపోయినా అనుకోండి శరీరం ఏమంటుంది మల్లెపూలు వాసన మంచిది అని చెప్పేసి ఇన్ఫర్మేషను అది ఇప్పుడు మన శరీరం ఏం చేస్తుంది కాదు అని చెప్తుంది ముక్కు మోసుకుంటుంది కళ్ళు మూసేసుకుంటున్నాయి చెవులు మూసేసుకున్నాయి ఎప్పుడు శరీరం నచ్చకపోతే అది నిజం అందులో ఆనందం వస్తుంది ఓకే దాని చిత్తమైన ఆనందం అంటాం ఇది సత్యమైతే సత్యత ఆనందం అయితే అంటే అనుకోండి అది ఇంకా అడ్వాన్స్ చేపతా ఉంటుంది మరొకసారి చెప్తున్నా చూడండి అంటే జనరల్గా మనకి ఏంటంటే బీపీ వచ్చేసింది అంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీకి అసలు ఎందుకు బీపీ అనేది బీపీ తలకి హిస్టరీ ఏమైనా తెలుసా తెలియలేకపోతుంది డయాబెటిక్ అంటారు డయాబెటిక్ వచ్చింది అంటే ఎవరైనా ఆనందపడుతున్నారా లేదు సో దాన్ని ఏమవుతుంది భయంతో కూడా ఇంకా అనుమానాలు ఇక లేనిపోయిన ట్రయల్స్ అన్నీ జరిగేసి ఆ ఫైనల్ స్టేజ్లోకి వచ్చేసరికి వాడు అసంతృప్తిగా చెబుతున్నాడు శరీరంలో ఇబ్బంది జరుగుతుంది అసంతృప్తిగా పోతున్నాడు చాలా అప్పుడు ఆనందం దొరకదు ఓకే అంటే నిన్న ఒకరు చెప్పిన విషయం గురించి మాట్లాడుకోవాలి సో అలా ఏంటంటే కూర్చున్న తర్వాత మెడిటేషన్ చేస్తున్నారు అని అడిగిన ఎందుకు చేయాలి సార్ వేస్ట్ సార్ టైం వేస్ట్ అంటున్నారు అంటే కానీ వాళ్ళకి మాత్రం జన్మల మీద ఇష్టం ఉంది ఆనందం ఎప్పుడు వస్తుంది సరే ఈ జన్మ నాకు ఇష్టం లేదు అంటే నెక్స్ట్ జన్మ గురించి పూజలు పునస్కారాలు చేస్తున్నాను అంటే మరి ఇది నచ్చలే కదా దాన్ని విడిచిపెట్టేయచ్చు కదా నెక్స్ట్ టైం వేగంగా వచ్చేస్తుంది అట్లాంటప్పుడు మనకు ఛానల్ దొరకాలంటే మెడిటేషన్ అని చెప్పడం జరిగింది సో అతనికి ఆనందం ఎక్కడుంది వచ్చే జన్మలో ఉంది ఆనందం కానీ ఈ జన్మలో ఏమవుతున్నాడు తను బాధపడుతున్నాడు థైరాయిడ్ అనే తో తను బాధపడతా ఉన్నాడు సో నేనేమంటున్నాను థైరాయిడ్ ఈ రోజు వదిలేసుకోవాలంటే దాని లీవ్ యువర్ బాడీ అన్నాం శరీరం వదిలితేనే కదా ఇంకొక వస్తుంది కానీ చాలా ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ దగ్గరే వాళ్ళు డిప్రెషన్ గురైపోయి పోతున్నారు అలాంటప్పుడు ఒక చిన్న మార్పులు ఈరోజు మనం చాలా చిన్న చిన్నవి చెప్తాను పెద్ద విషయం కాదు ఆనందం చాలా చిన్నగా దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా లెటర్ రాసారా పోస్ట్ కార్డు ఓకే పోస్ట్ కార్డు ఎప్పుడు రాసారా ఎవరికైనా ఎప్పుడు చాలా ఓల్డ్ అప్పుడు ఇప్పుడు రాసి చూడండి డెఫినెట్లీ ఇమ్మీడియట్ గా ఆనందం వస్తుంది సో టూ ఫ్రమ్ అడ్రస్ కానీ పోస్ట్ బాక్స్ వేయడం కానీ లేకపోతే యూ విల్ గెట్ సేమ్ థింగ్ అలాంటప్పుడు మనం ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే చిన్న చిన్న ఆనందాలు అది మెగా ఆనందం అయ్యి ఆటోమేటిక్ ఆనందం ఎప్పుడు నడుస్తూ ఉంటది అలాంటప్పుడు ప్రతి మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైనా ఒక ప్రాబ్లం పట్టుకుంటే దాని చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి అది బీపీ అవ్వచ్చు డయాబెటిక్ అవ్వచ్చు అండ్ మరో బ్రెయిన్ అంటే మైగ్రైన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఆస్మా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అంటే ఒక చిన్న అంటే మనం వినకూడని విషయం వింటే దాన్ని టేక్టీజీగా తీసుకునే స్థితి కూడా మనకి ఇప్పుడు లేదు చాలా మంది పోతున్నారు హార్ట్ ప్రాబ్లమ్స్తో పోతున్నారు సైకోసొమాటిక్ డిజార్డర్తో సైకలాజికల్ ఫీలింగ్స్ బాగా పెరిగిపోయి దాని గురించి ఆనందం కావాలి కదా అంటే దాన్ని యాక్సెప్ట్ చేసుకునే ధైర్యం మన బాడీలో ఉండాలి కదా ఆఫ్టర్ ఆల్ క్రికెట్ గురించే ఎంతో హార్ట్ అటాక్లు వచ్చేసినాయి సో అలాంటి చిన్న విషయాన్ని మనం తట్టుకోవాలి అనుకుంటే బట్ ఆనందం అనే ఒక చిన్న వెపన్ మన దగ్గర ఉండాలి దాని గురించి ఈరోజు మాట్లాడడానికి వచ్చినాం చిన్నది ఆనందం ఫస్ట్ చిన్నగా చెప్పుకోనంటే మీ పేరు మీరు ఎప్పుడైనా రాసుకున్నారా రామకోటి లాగా ఒక లక్ష సార్లు మీ పేరు విద్య గారు విద్య గారు అని రాసుకున్నారు ఎప్పుడైనా ఒకసారి రాసి చూడండి ఆటోమేటిక్ నవ్వు వస్తుంది లేదు రాయడమే కాదు తలుచుకున్నాను అసలు పెన్ను పట్టుకొని ఒక పెన్ మనం కంటిన్యూ చేద్దాం కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు పేరు చెప్పండి ఓకే మంజుల గారు సురేష్ గారితో మాట్లాడండి చెప్పండి హలో నమస్తే నమస్తే అండి ఎంత వయసు ఇయర్స్ ఇప్పుడు ఈ మట్టి కదండి అంటే చెరువు మట్టి ఉంటుంది పొట్ట పొలంలో కాకుండా చెరువు మట్టి ఉంటాయి కదా ఆ చెరువు మట్టిలో మంజిష్ట అని ఉంటుంది మంజిష్ట ఆయుర్వేద షాపులు ఉంటుంది మంజిష్ట అండ్ బావంచాలు ఒక రెండు రెండు పిడుకులు అంటే రెండు దోశలు అంటూ మట్టి తీసుకోండి అందులో రెండు స్పూన్లు బావంచాలు రెండు స్పూన్లు మంజిష్ట ఈ రెండు కలిపి మంచిగా ముద్ద చేసి తలకి అప్లై చేసేయండి అందులో కానీ కొంచెం ఒక రెండు పిడుకులు పేడ కూడా కలిపారు అనుకోండి వేంగా తగ్గుతూ ఉంటుంది ఇది సోరియాసిస్ ప్రాబ్లమ్స్ అంతే కురుపులు వచ్చేసి పైనుంచి బాగా రక్తం వచ్చేస్తూ ఉంటుంది సో పేడ అండ్ పేడ మంజిష్ట మట్టి అండ్ భావించాలి పొడి ఈ నాలుగు పొడులు కలుపు ముద్దగా చేసుకొని తలకి అప్లై చేసుకొని ప్యాక్ లాగా పెట్టుకోవాలి అయిపోయిన తర్వాత కుంకుడుకాయతో శ్రీకాయతో దేనితో స్నానం చేస్తే ఈ తలలో జుండ్రు అంతా పోతా ఉంటుంది వారకు ఒకసారి వాళ్ళ కొబ్బరి నూనె కానీ ఈ షాంపూస్ కానీ ఏం వాడకూడదు ఎందుకంటే అది పురుగు ఇంకా పెరుగుతూ ఉంటుంది అది చంపాలంటే విషమే పెట్టాలి అంటే అంటే వేప నూనె లాంటిది శ్రీకాకాయ లాంటిది

దాన్ని ఇంకొక చిన్న ఆనందం ఇంకొంచెం పెంచుకోవాలనుకుంటే ఎడం చేత రాయండి కరెక్ట్ మీ మీ పేరుని ఏంటంటే ఎడమ్ చేత రాయండి ఆనందం స్టార్ట్ అవుతుంది ఎక్కడ దొరుకుతుంది నాలుగు గోడలు దొరుకుతుందా లేకపోతే సినిమా చూస్తే వస్తుందా టెన్షన్ వస్తుంది ఏ సినిమాలు కూడా ఉంది ప్రతి సినిమా డెవలప్ అవ్వాలన్నా లేకపోతే ఒక యాడ్ దేవుడి అది అది ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్లో ఏమవుతుంది టెన్షన్ వస్తుంది సాటిస్ఫాక్షన్ లేదు నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ వెళ్తుంది సో ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోతుంది ఆనందం తక్కువైపోయింది జోక్స్ ఉన్నంతకుంటే కూడా ఏంటంటే వేరే వాడిని తిడుతూ జోక్స్ వేస్తున్నాం రైట్ వేరే వాడిని ఇమిడియట్ చేస్తూ జోక్స్ చేస్తున్నాం నాచురల్ జోక్స్ పడట్లే రైట్ ఒకప్పుడు జంధ్యాల గారి జోక్స్ కానీ పడే సిస్టమ్ ఇప్పుడు లేదు రైట్ రెండోది చాలా మందికి తిట్లు వచ్చు కదా వచ్చు కదా మనం ఓన్లీ క్యాజువల్గా పెద్దవాళ్ళతో తిట్లాడుతున్నప్పుడు ఎలాంటి తిట్లు తిట్టుకుంటాం రేవేదవా ఇది అని చెప్తుంటాం కదా మనకు బ్రెయిన్లో ఉండేవన్నీ తిట్లు రాయండి జోకులు నవ్వులు వస్తాయి కానీ ఆలోచించండి మీకు చిన్న చిన్న తిట్లు బాడీ పార్ట్స్ తో గానీ యానిమల్స్ తో గానీ తో సంబంధం లేకుండా తిట్లు ఎవరైనా రాయండి అర్థమైందా బాడీ పార్ట్స్ తో ఉండకూడదు తిట్టు రిలేషన్స్ తో ఉండకూడదు తిట్టు అండ్ మరో యానిమల్స్ తో తిట్టకూడదు మరే అడ్డగాడి దాన్ని తిరుగుతారు కదా అట్లాంటివి కాకుండా ఉన్న విత్ తిట్టు రాయమనండి అలాంటప్పుడు ఒక ఆనందం వేస్తూ ఉంటుంది ఆనందం వేస్తుందో తెలుసుకుందాం కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో

ఇప్పుడు ఖర్జూరాలు ఉంటాయి కదా ఎండు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు పళ్ళు తేనె మేము మూడు కలిపేసి ఒక చిన్న కటోరీ ఈ మాత్రం తీసుకుంటే రెగ్యులర్ గా ఈ మీకుండే ప్రాబ్లమ్స్ తెల్వరే తెల్లవరే అంజీరపళ్ళు ఖర్జూర తేనె మూడు రక్తం రక్తం హీనత అవుతున్నప్పుడు మోకాలు నొప్పులు నడు నొప్పులు ఎక్కువ పెరిగిపోతుంటాయి మునగాకులు చాలా మంచిది మునగ కాడలు కానీ మునగ విత్తనాలు తాలూ పౌడర్ దొరుకుతుంది ఇప్పుడు అవి కూడా చాలా మంచిది కాల్షియం డెఫిషియన్సీ ఉంది అంతే సెక్షన్ అయిపోతున్నప్పుడు రక్తం బాగా పోవడం వల్ల దొరుకుతుంది అంటే సప్లిమెంట్ ఆ రక్తం సప్లిమెంట్ అనేది అందుకోలేకపోతున్నారు అంతే సో ఏదైనా పోయింది దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయాలి కదా ఆ రీప్లేస్ అనేది మూడిట్లో బాగా వేగంగా తగ్గుతుంది అండి రక్తహీనత ఉంది అంతేనమ్మా అది ఇప్పటి నుంచి స్టేట్ చేస్తే మంత్లీ ఇష్యూ లో తగ్గిపోతా ఉంటది అంతే కిడ్నీ ప్రాబ్లం అయితే డాక్టర్ గారికి లేదన్నారు దాని తర్వాత ఇంకా ఏమైనా ఆయుర్వేదం ఇంకా కొంచెం పెద్ద ఏదైనా కనబడినప్పుడు డాక్టర్ని కనబడినప్పుడు చెప్పచ్చు ఇమ్మీడియట్గా కావాలంటే రక్తం పెరగాలి అంటే మునగాకులు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ తీసుకుంటారు రెగ్యులర్గా తీసుకోవాలి వద్దమ్మా అంటే నేను ఎందుకు వద్దు అంటానంటే అది అనేది తీసుకోకూడదు దానికి అనుపానం ఉండాలి అశ్వగంధాకి తేనెతోపు తీసుకోవడం కానీ లేకపోతే పాలతో తీసుకోవడం కానీ లేహ్యంగా తీసుకోవడం కానీ అవి ఇంపార్టెంట్ డైరెక్ట్గా అశ్వగంధ అనేది కష్టం తీసుకోండి లేహింలో చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఆ శ్రీవంధ లేహిం బెల్లం పాకంతో తీసుకొని సరిపోతుంది సో ఇంకా చిన్న చిన్న ఆనందాలు ఎప్పుడైనా తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేసుకుంటాం మనం తలకు బాగా ఏమైనా మెడిసిన్ వేసుకోవడం కానీ లేకపోతే ఏం చేస్తాం కదా సో ఇంట్లో చిన్నపిల్లలతో తలలో తలకు ఆయిల్ రాయించుకోండి చిన్నపిల్లలతో ఆయిల్ రాయించుకోండి ఎంత బాగుంటుందో తెలుసు అంటే అది అంటే చిన్న లేత శరీరం కాబట్టి లోపల లోపలికి వెళ్తున్నప్పుడు ఒక నిద్ర జరుగుతుంది బకెట్ నీటిలో కాలు పెట్టుకోవడం టెన్ మినిట్సే అంటే ఆనందం ఎక్కడ దొరుకుతుంది అన్నప్పుడు ఏదో మనం షాపులో ఎత్తుకోవడం కానీ ఒక పూజ చేసుకుంటే కాదు మనలో మనం ట్రావెల్ చేస్తుండాలి అండ్ మోర్ అవర్ ఈ నాలుగు గోడల మధ్య ఉండకూడదు అది నాలుగు గోడలు ఎట్లా థియేటర్ కాకూడదు అండ్ మోర్ అవర్ హాస్పిటల్ కాకూడదు మీ హాలు బెడ్రూమ్ బాత్రూమ్ కాకుండా వంటగది కాకుండా నేచర్ అంటే ఈరోజు చెప్పడం ఎందుకు వచ్చానంటే నేచర్ మనిషి నేచర్ నుంచి వచ్చిన మనిషి నేచర్కి చాలా దూరం అయిపోతున్నాడు ఆ ఆర్టిఫిషియల్ అనే రూమ్స్లో పెట్టుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు వచ్చే సైకోసొమాటిక్ డిజైర్ని దాని డిసీజ్గా కన్వర్ట్ చేసుకొని ఇదే నా రోగం అనుకొని లైఫ్ అంతా పాడు చేసుకుంటున్నాడు ఒక్క పూట మనకి గుర్తు అంటే ఆ టైం ఉన్నా లేనప్పుడు ఒకసారి చెప్పులు ఇప్పేసి మీరు ఒక రోజు నడవండి సో ఆటోమేటిక్గా ఏమవుతుంది ఆ రోజుకి ఒక టైప్ ఆఫ్ పెయిన్స్తో కూడిన ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ వస్తుంది ఆటోమేటిక్గా కాన్షియస్నెస్ స్టార్ట్ అవుతుంది సరే రెండోది మనం ఒక దగ్గరలో ఉండే పార్కు వెళ్ళండి ఏం చేయదు ఫోన్ ఇంట్లో పెట్టే పార్క్కి వెళ్ళిరండి సో అసలు చెప్పలేనంత ఆనందం వస్తుంది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా కష్టం కానీ ఆ తర్వాత అంతా మీరు చూస్తున్నప్పుడు జరుగుతూ ఉంటుంది దగ్గరలో బీచ్ ఎవరి దగ్గర ఆ ఊరు దగ్గరలో ఎక్కడ బీచ్ ఉంది ఒకసారి వెళ్ళి రావడం సో ఆ ఊరు దగ్గరలో ఏదైనా కొండ హిల్ స్టేషన్ ఉంది ఒక ట్రక్కింగ్కి వెళ్ళి రావడం దగ్గరలో ఏదైనా చెరువు ఉంది మంచిగా ఈత కొట్టుకొని రావడం అంటే ఎందుకు ఇవన్నీ అంటున్నానంటే ప్రకృతిలో మాక్సిమం ఒక హాస్పిటల్ ఇవన్నీ మనం క్రియేట్ చేసుకునే సిస్టమ్ ఈ సిస్టంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషికి భయాల్ని సృష్టిస్తాం సృష్టించాలి అంతే ఇప్పుడు దో రోగాలు సృష్టిస్తున్నాం రెండోది ఆ రోగాలకు తగ్గట్టు మెడిసిన్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు ఆవిడే చెప్పేస్తుంది మరి మనం ఎందుకు అశ్వగంధం ఉందని అంటే నరాల బలహీనతకి ఒక ఆయు ఆయుర్వేదంలో అశ్వగంధం ఉందని వాళ్ళు చెప్పేసుకుంటున్నారు ఎందుకు నరాల బలహీనత వచ్చింది అనేది మనం అర్థం చేసుకోలేము మూడు సెర్జరీలు అయిపోయినాయి రక్తం పోతుంది సో అలాంటప్పుడు బ్యాకప్ రక్తం ఇవ్వాలి కదా ఇవన్నీ నేచర్ చెప్తుంది హాస్పిటల్ ఏం చెప్తారు భయం సృష్టిస్తారు ఇన్ని రోజులు మీరు మందు వాడాలి లాంగ్ వాడుతుండాలి కోర్సు ఇట్లా వాడుతుంది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అంటాం నేచర్లో ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నామో అంటే వన్ డేలో జరిగేది కాదు ఎవ్రీ వీక్ మనం ఒక దగ్గర నేచర్గా వెళ్తుండాలి అండి ఇలాంటి మార్పులు చేస్తూ చేస్తుంటే చాలా మంచి రిజల్ట్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అంటే ఆనందం అనేది బయటికి పరిగెట్టి లేకపోతే అక్కడ ఆ షాప్లో దొరుకుతుంది లేకపోతే ఆ థియేటర్ దొరుకుతుంది అయితే అక్కడికి వెళ్ళి తింటే దొరుకుతుంది అనేది టెంపరీ సొల్యూషన్ ఓకే మనసుకైతే ఉల్లాసమో హ్యాపీనెస్ అయితే కలుగుతుంది కదా వాళ్ళకి నచ్చిన పని చేసినప్పుడు ఎస్పెషల్లీ కొంతమందికి మీరు అన్నట్టు మూవీ చూడటమే కొంతమందికి ఇష్టం అవ్వచ్చు ఏ టైప్ ఆఫ్ మూవీస్ అయినా కానివ్వండి సో వాళ్ళు ఆ టైం లో ఎంజాయ్ చేస్తారు కదా ఆ మూవీని చూసేటప్పుడు అంటే వాళ్ళు ఆ టైం ని వాళ్ళ కోసం వాళ్ళ ఇష్టం కోసం కేటాయించినప్పుడు ఆటోమేటిక్ గా ఆనందం అనేది కలుగుతుంది ఆ ఇష్టాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకొని అంటున్నాను అదే ఒక్కటి దొరికితే చాలు కదా ఇష్టం అనేది అంటే మన భయంతో కూడింది కాదు ఇష్టం ఇష్టం అంతే చాలా మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఫిఫ్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మాట్లాడారా అంటే మాట్లాడిన తప్ప ఏమి ఉండాలి మమ్మల్ని గొడవలు ఉండకూడదు ఈఎమ్ఐల గురించి మాట్లాడకూడదు జస్ట్ పాత రోజుల్లో మనం ఎలా ఉన్నాం ఏమేమి ఆడుకున్నాం అలా అట్లీస్ట్ మాట్లాడుకున్నారా ఏం లేదు మనుషులు దూరం అయిపోతున్నాడు సో నేనేం చెప్తున్నాను మా దగ్గర వచ్చే స్టూడెంట్స్ కానీ యోగాలో కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వారంలో ఒక్కసారి కూడా మీ ఎవరైతే చెడ్డీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి మళ్ళీ ఏదో చెప్పాడని చెప్పేసి ఫోర్స్ఫుల్గా కదా తన టైము మీ టైము ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడండి చాలా వరకు బీపీలు తగ్గిపోయినాయి చాలా వరకు బీపీలు తగ్గిపోయినాడు ఎప్పుడైనా మీరు సైకిల్ దొరికినారు ఈ రీసెంట్ కాలంలో సో ఆలోచించాలి అంటే ఎవరైనా కారులో తిరిగేసి ఉన్న వ్యక్తులు ఒక సైకిల్ దొరుకుతున్నప్పుడు లేకపోతే చిన్నపిల్లలతో పార్క్లో క్రికెట్ ఆడుకోవడం కోహ్లీలు ఆడుకోవడం అంటే చిన్నపిల్లలు అయిపోతేనే కొన్ని విషయాలు తగ్గుతున్నాయి లాస్ట్ టైం చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు మనం చేయాల్సింది వీలైనంత వరకు ఉన్న నేచర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తుండాలి పార్క్స్ హైదరాబాద్లో చాలా ఎక్కువ ఉన్నాయి ఊళ్ళో చూసుకుంటే పంట పొలాలు ఉన్నాయి లేకపోతే అక్కడ దగ్గరలో సముద్రం కానీ కొండలు కానీ ఇట్లాంటి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయి అవన్నిటికీ అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ కోసారు కానీ లేకపోతే దొరికితేందనుకోండి టెన్ డేస్ కోసం హైబీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ప్రీతి ఫ్రీ జరుగుతుంది ఒక ఎక్సర్సైజ్ బాడీ జరుగుతుంది వాళ్ళకి తగ్గట్టుగా అంటే మనం ట్రెక్కింగ్కి వెళ్ళాలని చెప్పేసి కొండల కొండలు ఎక్కేది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాదు జస్ట్ ఒక మూమెంట్స్ అక్కడ ఉల్లాసం దగ్గరలో ఇంకా జూ పార్క్ చాలా మందికి ఈ విషయాలు తెలిసినా కూడా మా దగ్గర టైం లేదు అంత టైం స్పెండ్ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా మరి ఏమంటారు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అనేస్తే మనం ఏం చెప్పలేము చాలా వరకు మనకి మనమే క్రియేట్ చేయాలి లేకపోతే వాడికి ప్రాబ్లం ఉంది మన ఇంట్లో వాళ్ళకి ఎవరికి ప్రాబ్లమ్ ఉంది మనం తీసుకెళ్ళాలి ఈ ఎపిసోడ్ ఎవరైతే విన్నారనుకోండి ఏ సౌండ్ కదా బీపీతో తిరుగుతున్నాడు కదా ఒకసారి మనం తీసుకెళ్ళాలి వాడికి టైం స్పేర్ చేస్తూ ఉండాలి అవ్వదు అంటే ఏమీ అవ్వదండి ఐసీ దగ్గరికి వెళ్ళి కూర్చొని నాలుగు రోజులు కూర్చుంటున్నాం కదా ఒక అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ వెళ్ళి కూర్చుంటున్నాం కదా అవర్స్ అవర్స్ బేస్ కూర్చుంటున్నాం కదా లైన్లో నిలబడుతున్నాం కదా అలాగే ఉన్నప్పుడు పార్కులకు వెళ్ళండి హైగా పార్కులకు వెళ్ళండి పార్క్ ఎంత దూరం ఉండదు ఎంత దూరం ఉండదు కొంచెం టైం స్పెండ్ చేస్తుంటారు ఊరికే వాటర్తో ఆడుతూ ఉండాలి సో దీని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ చెప్పుకుందాం ఒకసారి మీరు ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది హలో హలో

ఇన్ ఇంటేక్ వచ్చినప్పటికీ మనిషిని చూడాల్సి ఉంటుంది అది వాతపిత్త కఫాలు బ్యాలెన్స్తో చూస్తుంటాలి వీలైనప్పుడు నూరిన పసుపు ఎప్పుడైనా ఒక పది రోజులకి వస్తారు నూరిన పసుపు ఏదైతే ఉంటే దంచిన పసుపు అది తీసుకుంటే సరిపోతుంది పసుపు పసుపు ముద్ద తీసుకోవాలి అదే బావంచాలు కూడా మీరు నీ నూరి నీటిలో వేసుకొని తాగచ్చు అది కూడా చాలా మంచిది ఇంటేక్ వల్ల అంటే పొట్ట లోపలికి అవడ అడిగిన విషయం అది కూడా పోవాలి కదా సో అలాంటప్పుడు మనము క్రియాస్ చేయించాలి వాళ్ళకి కంపల్సరీ పంచ పంచకర్మలో కానీ లేకపోతే షట్ క్రియాస్ చేయిస్తే సొర్యాసిస్ పోతుంటుంది ఎక్కువ సొరియాసిస్ వాత రోగం అంతే తర్వాత సచిత్ ఆనందం సరే ఇప్పుడు ఆరోగ్యం ఎలా వస్తుంది ఆరోగ్యం కూడా మళ్ళీ నాలుగు రకాలు అదేంటి ఏం ఆరోగ్యం మరి ఫిజికల్ ఆరోగ్యం మెంటల్ ఆరోగ్యం సోషల్ ఆరోగ్యం స్పిరిచువల్ ఆరోగ్యం ఈ నాలుగు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్స్ దేని దానికే ఉన్నాయి ఇప్పుడు మీకున్నది మీరు బిజీ షెడ్యూల్ ఉన్నారు సో నేను వచ్చేసి రండి క్లాస్కి రండి యోగాకి రండి అంటే కష్టం రైట్ నేను అన్నాను ఉన్న దగ్గరే మనం యోగా చేయాలి అంటే చిన్న ఎక్సర్సైజ్లు ఓకే వీలైతే నలుగురు కలిసి ఒక డాన్స్ ఒక ఎవ్రీ మేము జాబ్లో పని చేసినప్పుడు బాస్ ఎవ్రీ త్రీ అవర్స్కి వచ్చి ఒక గేమ్ పెడతాడు అంత స్ట్రెస్లో ఉన్నాం కూడా నెక్స్ట్ త్రీ అవర్స్ కోసం వెయిట్ చేస్తాం ఒకసారి డైవర్ట్ అవుతాం అందరూ కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతుంది లేకపోతే దాని తర్వాత అటు నుంచి వచ్చిన తర్వాత ఒక పాట పెడతారు త్రీ అవర్స్కి ఒక పాట పెడతారు అందరూ లేచి డ్యాన్స్ చేయాలి ఫోర్ అవర్స్ అంటే ఎందుకు ఈ మార్పులు అంటే వచ్చిన వ్యక్తికి హై స్ట్రెస్లో ఉండి ఆడ వాడి విచక్షణ కోల్పోతున్నాడు హై బీపీలు పెరిగిపోతున్నాయి థైరాయిడ్లు పెరిగిపోతున్నాయి అవన్నీ పోవాలి అంటే అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని డైవర్ట్ చేస్తుండాలి పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు వంట ఉండుతూ ఉంటది సో వాళ్ళకి ఎట్లా చేయాలి మీరు అంటే సినిమాకి తీసుకెళ్ళాలి రైట్ లేకపోతే షాపింగ్ పట్టుకెళ్తుంటాలి లేకపోతే వాళ్ళు ఉండే థైరాయిడ్ తగ్గదు సో ఇది ఎవరు ప్రతి ఒక్క హస్బెండ్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే అది నెక్స్ట్ థైరాయిడ్ కింద కన్వర్ట్ అవ్వదు కదా గోమత సురేష్ గారు ఆరోగ్యం దొరికేది నాలుగు గోడల మధ్య కాదా అసలు కాదు ఎప్పుడు లేదు ఆరోగ్యం ఎక్కడ కూడా బయట దొరకట్లేదు ఎందుకంటే మనము మనిషి బయట దొరకట్లేదు నాలుగు గోడల మధ్య దొరకట్లేదా నాలుగు గోడలనేది ఇక్కడ ఈ ఒక స్పేస్ లో ఎందుకంటే మనిషి క్రియేట్ చేసుకున్నాడు కదా కరెక్ట్ ఒకసారి మనిషి ఎప్పుడు పాడైపోయినాడు అంటే నిప్పు నిప్పు కనుక్కున్న తర్వాత నుంచి ఈ క్లోజర్ సర్క్యూట్ నుంచి మొత్తం అంతా పాడైపోయినాడు అంటే మా గురుగారు చెప్తారు నిప్పు కనిపెట్టినాడు తాళం కనిపెట్టినాడు తాళం ఈ రెండింటి దగ్గర నుంచి మనిషి తాలూకా సిస్టమే పోయింది లాకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడ ఆనందం ఉండదు మీరు కాంటే చూడండి ఎక్కడ కూడా భయం ఉంటుంది ఫియర్ ఉంటుంది అండ్ అనుమానాలు ఎక్కువ జరుగుతూ ఉంటుంది మీరు ఏ లాక్ కూడా చూసుకోండి లాక్ అనేది సిస్టమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అండ్ మరోవర్ నిప్పు అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా వాడి లైఫ్ అనేది స్టార్ట్ మారిపోయింది మనిషికి ఏంటంటే అక్కడ ఉంటే పండు ఉంటే ఉంటాడు లేకపోతే అక్కడ నేచురల్గా ఏవైతే నీరుంటే తాగుతూ ఉంటాడు బట్ ఎప్పుడైతే లాక్ చేసుకుంటున్నాడో లాక్ చేసుకుని నేచర్కి దూరంగా నిప్పు కనిపెట్టినప్పటి నుంచి ఇక్కడ ఉప్పు స్టార్ట్ అయింది ఉప్పు స్టార్ట్ అయినప్పటి నుంచి బీపీ స్టార్ట్ అయిపోయింది ఇలా లేనిపోయిన హార్ట్ ప్రాబ్లమ్స్ అని స్టార్ట్ అయినా ఇది ఎందుకు అంటున్నాను అంటే నేచర్ పైన మనిషిని మనం ఇప్పుడు మొత్తం అంతా క్లోజర్ సర్క్యూట్లో మాట్లాడుకుంటున్నాం బంధాలు వాడు ఎదిగిన కోళ్ది ఏమవుతుంది అంటే ఆధ్యాత్మికంగా కానీ లేకపోతే ఫైనాన్షియల్ కానీ ఎదిగిన కొలది వాడు ఏంటంటే ఫియర్స్లో స్టార్ట్ అయిపోతుంది ఫియర్ ఫియర్ ఫ్యాక్టరీలోకి ఎక్కువ వెళ్ళిపోతున్నాడు అండ్ మరో డౌట్ఫుల్నెస్ ఎక్కువైపోతుంది సో ఇమీడియట్గా సొల్యూషన్ ఇప్పుడు ఉండే సిస్టంలో ఫార్మాట్లో చూసుకుంటే ఇమీడియట్గా మనిషికి సొల్యూషన్ కావాలి అరే నేను చిన్నప్పుడు ఆడుకున్నాను కొంచెం వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరు కూర్చొని చదువుకున్నాము ఆ తర్వాత కూర్చున్న తర్వాత అంటే ప్రొఫెషనల్ లైఫ్ కోసం వెళ్తున్నాను ఆ తర్వాత సెటిల్ అయ్యాను బట్ ఇక్కడి నుంచి మళ్ళీ నేను ఒక్కోసారి కొంచెం బ్యాక్ వెళ్తూ ఉండాలి కదా అది తెలుసుకోవట్లేదు ఏ ఫ్రెండ్ ఫోన్ చేసినా వాడు ఎందుకు ఫోన్ చేశాడో ఫస్ట్ డౌట్ అరే మనం అదే అనుకున్న మాట్లాడచ్చు కదా లేదు అది అది మిస్ అయిపోయింది అందుకని ఈరోజు ఆనందం ఎత్తుకోవాలి మనిషి ఎత్తుక్కోల్సిన సమయం మళ్ళీ వచ్చింది లేకపోతే ఏమవుతుందంటే అది సకుమ సైకోమాటిక్ డివిజాడర్ ప్రాబ్లమ్ అవుతుంది అది థైరాయిడ్ కింద మారిపోతుంది ఇంకా దాన్ని పట్టుకొని అలా కూర్చొని అనుకోండి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఇంకా మనిషి డెడ్ సో అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి చిన్న చిన్న ఏదైతే ఉంది ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుతున్నారో ఎత్తుకో కొంచెం మాట్లాడు ఇంట్లో వైఫ్ ఉన్నారు లేకపోతే వాళ్ళు అందరు ఉన్నారు కూర్చొని ప్యాకెట్ ఆడుకోండి కూర్చొని మళ్ళీ బయటికి వెళ్ళి ఒక పిక్నిక్లా చేసుకోండి అట్లీస్ట్ టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి అదేది ప్లాన్ ఎలా ఉండాలి అంటే అదేదో పర్ఫెక్ట్గా త్రీ మంత్స్కి వెళ్ళాలని షెడ్యూల్ కాదు ఒక టేట్ ఈజీగా పిల్లలు మాట్లాడుతున్నారు వాళ్ళతో కొంచెం డ్యాన్స్ వేయండి అవి మిస్ అయిపోతున్నాయి సరే ఇంకొక విషయం అడుగుతున్నాను అంటే మనం ఎప్పుడైనా ఇంట్లో మీ హస్బెండ్ కానీ లేకపోతే ఎవరైతే ఉంటారు వాళ్ళకి వంట నేర్పించారా వాళ్ళు ఇప్పుడు కూడా ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేసి అంటారు ఈరోజు మీరు వండండి మేము తింటాం ఇట్లా సరదాగా ఇంట్లో జెంట్స్ కూడా అలాగే అనుకోవాలి అరే వంట ఉండాలి అని చెప్పేసి సో ఇలాంటప్పుడు మేము రెగ్యులర్గా యోగాలో ఏం చెప్తామంటే క్లాసెస్కి వస్తుంటారు కదా వాళ్ళందరికీ ఏం చెప్తుంటాం ఫ్లేవర్ వాటర్ తాగండి అంటాం ఫ్లేవర్స్ వాటర్ అంటే ఎగ్జాంపుల్ గులాబీలు ఇంట్లో ఉన్నాయి ఆ రెక్కలన్నీ వేసేసి బాయిల్ వాటర్ తీసుకొని ఒక వాటర్ అప్పుడేమవుతుంది ఫ్లేవర్స్ రేపేంటి అనేది ఒక ఆనందం వస్తుంటుంది వాటర్ తాగుతున్నప్పుడు అండ్ మెటల్స్ కూడా లోపలికి వెళ్తుంటాయి నాచురల్ ఐటమ్ లోపలికి వెళ్తుంది వాటర్తో మిక్స్ అయ్యి అంతే అంత ఎట్లేదు ఒక ధనియాలు ఉన్నాయి బాయిల్ చేసుకోండి తాగేయండి యాలకులు ఉన్నాయి బాయిల్ చేసుకొని తాగేయండి ఇది నేచురల్ ఐటమ్స్ ఓకే రైట్ అది ఇప్పుడు మనం ఒక ఫామ్ హౌస్కి ఏమైనా వెళ్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మా గోశాల ఉంది అక్కడ ఏం చేస్తుంటాం ఒక ఇంతవరకు ఉండే స్ట్రెస్ అంతా బస్సు క్లియర్ అవ్వాలంటే అక్కడికి వెళ్ళి చిన్న ఫార్మింగ్ సో అక్కడ ఏం చేసుకుంటా ఆవులతో ఉంటుంది ఆడుకొని రావాలి సో మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ మనం ఫోన్లో అన్నీ మాట్లాడుకుంటే కాదు సో అక్కడ మేము ఏం చేస్తాం ఓపెన్ కిచెన్ పెట్టుకున్నాం అంటే పొయ్యి కట్టెలు కట్టెలు పొయ్యికుంటాం కదా అందులో కూర్చొని అక్కడ పెట్టుకొని ఒక చపాతీలు తినడం కానీ దోశలు వేసుకోవడం కానీ అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఇంతవరకు స్ట్రెస్ లైఫ్లో ఏదైతే నాలుగు గోడల మధ్యలో ఉండే ఆ స్టవ్ గ్యాస్ ఇవి ఇవన్నీ పెట్టుకోకుండా అక్కడ ఏదైతే కట్టెలు దొరుకుతున్నాయంటే ఇమీడియట్గా న్యాచురల్గా తిందాం సో ఇలాంటి మనిషి ప్రతిసారి చేసుకుంటేనే హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతుంటాయి స్ట్రెస్ రిలాక్సేషన్ కోసం మళ్ళీ ఉండే బీపీస్ కానీ ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి మనిషికి మూమెంట్స్ ఉండాలి జాయింట్ మూమెంట్స్ దానికోసం చిన్న ట్రక్కింగ్ అది దానివల్ల వచ్చేస్తుంది ఏదో పుణ్యం వచ్చేస్తుంది ఇక్కడ మోక్షం వెళ్ళిపోతాం అవి కావు మనము ఒక కొత్త ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే శరీరం ఏంటంటే దానికి టచ్ దానికి మౌల్డ్ అవడానికి చూస్తుంది మీరు కావాలంటే చూడండి వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మన శరీరం ఎలా మారిపోతే ఒక స్టెబిలైజ్ అవుతుంటుంది వన్ టూ డేస్ తర్వాత కొంచెం ఫ్రీ అవుతుంటుంది ఓకే ఇవన్నీ తెలిసిపోతాయి కాబట్టి సో అలాగే మనిషికి ఏంటంటే అని చెప్పారు ఒక ట్వంటీ ఇయర్స్ ఒక దగ్గర ఉండకూడదు అంట మనిషి మారుతూ ఉండాలట వాడు చేసే పని కాని వాడు ఉండే ప్రదేశం కానీ మారుతున్నప్పుడు ఎనర్జీస్ మారుతూ రైట్ దానికోసం ఎత్తుక్కోవాలంటే ఏం చేయాలి మళ్ళీ గోడల్లో ఉండకూడదు మారుతూ ఉండాలి ఎవ్రీ టైం మారుతూ ఉండాలి అందుకు బయటే దొరుకుతుంది ఆనందం లేకపోతే ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఒకసారి గుప్త గుప్తదానాలు అంటారు మీకు తెలిసలేదు లాంగ్ బ్యాక్ ఇప్పుడు ఇప్పుడు రాసుకుంటే వాళ్ళు చాలా మంది ఏంటంటే ఎవరికైనా ఏదైనా డబ్బులు ఇచ్చారనుకోండి దాన్ని చిట్టి రాసుకుంటారు రసీదు లేకపోతే దాని మీద వాళ్ళ పేర్లు రాసుకుంటారు శిలా ఫలకాలేసి లేకపోతే పెయింట్లతో రాసుకుంటారు అలాంటివి లేకుండా బతకండి రైట్ ఓకే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒకడు రాసుకున్నాడు అంటే వాడు ఫ్యాన్ మీద వాడి పేరు రాసుకున్నాడు అంట పేరే వాళ్ళకి డొనేట్ చేసి వచ్చి రాగానే ఫ్యాన్ ఆపిమంటాడట ఎందుకు అంటే అతని పేరు కనబడుతుంది కదా అంటే ఇంత అహంకారం దీంట్లో ఉన్నప్పుడు నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు మనకి ఎలా దొరుకుతుంది నువ్వు చేసే దాన ధర్మాలు కనబడకూడదు అంటాను దానివల్ల ఏమవుతుంది ఫస్ట్ పోయేది బీపీ ఓకే అహంకారం అనేది ఒక బీపీ అనేది నార్మల్ న్యూట్రల్ అవుతూ ఉంటుంది సో దాని గురించే చెప్పుకోవాలి ఈ రోజుల్లో మెడిసిన్స్కి అవి తగ్గట్లేదు అవి మించిపోయింది ఎందుకు మనకి అహంకారం అనేది ఫ్యాక్టరీ ఎక్కువ జరుగుతుంది కదా అండ్ మరో కోపం ద్వేషం ఇంకా బాధ భయం ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి కదా అతి ప్రేమ రైట్ అతి ఇష్టం ఇవి వీటి మీద ఎక్కువ వెళ్ళిపోతున్నాం కదా అవన్నీ దూరం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి డిటాచ్ లైఫ్ డిటాచ్ లైఫ్ ఎక్కడ దొరుకుతుంది మళ్ళీ లాకింగ్ అనే సిస్టంలో దొరకదు బయటకు తిరుగుతూ ఉండాలి ఫోన్ లాక్ వేసుకుంటాం ఎందుకు వేసుకుంటున్నాం మీరు అనొచ్చు సెక్యూర్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయని చెప్పేసి సో ఆ సెక్యూర్ సిస్టమ్ నుంచి కొంచెం ఓపెన్గా బయట ఉండండి అది ఇంటికి లాక్ లేదు అంటే మీరు ఈ రోజు నుంచి అన్ని ఓపెన్ గా ఉండాల్సిన పండే కొన్ని విషయాల్లో మాట్లాడేటప్పుడు కొన్ని మనం లోపల దాచుకునే ప్రతి ఒక్క విషయం ఎక్కడో దగ్గర లీక్ అవుతుండాలి అప్పుడు ఈ డైజెస్ట్ సిస్టమ్స్ నీట్ గా జరుగుతున్నాయి అంటే మేము ఫస్ట్ ప్రిపేర్ చేసేది నేచురల్ మర్మాథెరపీలో ఫస్ట్ వాళ్ళకి అర్థం చేసుకున్నది ఏ ఏ ఫియర్స్ వాళ్ళకు ఉన్నాయి ఏ డౌట్స్ ఎక్కువ ఉన్నాయి లేకపోతే ఎక్కడ తన ఎనర్జీ డౌన్ అయిపోతుంది ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి అదే అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఏదో ఒక రకమైన ఫియర్లు ఉన్నారు లేకపోతే ఏదో ఒక డౌట్ఫుల్నెస్లు ఉన్నారు అది కాదు ఆ రిపోర్ట్స్ చూస్తుంటే అతనికి ఆ ప్రాబ్లమే లేదు బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది రిపోర్ట్ మీదే ఆధారపడిపోయి ఆ బీపీ బీపీ నాకుంది 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 షుగర్ నాకుంది అని అంటాడే కానీ ఈ లడ్డూలు తినేస్తుంటాడు బిర్యానీ తినేస్తూ ఉంటారు మరి ఇంకెక్కడ తగ్గుతుంటుంది సో ఒక బీపీ వచ్చింది దాని తల పుట్టుపూర్వత ఓ ఇది సైకలాజికల్ ప్రాబ్లం నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో లేదు అప్పుడు ఆనందంగా ఉంది రైట్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ వచ్చేసింది ఇప్పుడు నాకు బీపీ వచ్చేసింది షుగర్ వచ్చింది సో అప్పుడు ఏం చేయాలి అగైన్ గో టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో ఏముంటుంది ఫ్రెండ్స్తో తిరగడం కానీ కొత్త చిల్ అన్ని ఉంటాయి అలాంటివి ఎందుకు మళ్ళీ ఈ స్టార్ట్ చేయడు సో మళ్ళీ ఎందుకు ఫ్రీ బాధ్యతలోనే ఇవి కూడా తీసుకోండి ఆనందం కూడా తీసుకోండి అంటున్నాను బాధ్యతలు ఉండాలనుకోండి స్ట్రిక్ట్ జైలర్ లాగా ఉండాలా మిలిటరీ మ్యాన్ లాగా ఉండాలా కాదు కదా నవ్వుతుండాలి కదా సరే నవ్వు ఇంట్లో వాళ్ళు నవ్విస్తూ ఉండాలి కదా అంటే సరే వీళ్ళకి తెలియట్లేదు ఈరోజు మనం మాట్లాడుకున్న మాటలు వేరే విన్నారు నెక్స్ట్ వాళ్ళు అర్థం చేసుకొని చెప్పాలి సరే ఇందులో వచ్చింది కదా నీకు కొంచెం మార్పులు చేస్తూ ఉండాలి లేదంటే ఏ మందులు కూడా పంచేవి ఆ సింపుల్ రెమెడీ ఆవిడకునే ప్రాబ్లం అంటే జాయింట్ నర్వ్ సిస్టమ్లో నుంచి ఫ్రీ వెళ్ళట్లేదు ఓకే ఇప్పుడు వాలంటీ వాళ్ళకి మేము పిలిపించి హాయిగా తలకు బాగా మసాజ్ చేస్తాం రైట్ ఎలా మసాజ్ చేస్తాం ఏదో కమర్షియల్ గా కాకుండా కాకుండా తెలుసుకుందాము కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాది తణుకు అండి పేరు చెప్పండి లక్ష్మి అది మా వారికి రాత్రి నిద్ర పట్టదండి కొంచెం ఏమైనా చెప్తారేమో అని ఏం పని చేస్తారమ్మా రాత్రి ఏ టైంకి ఏ టైం వరకు పడుకుంటారు పన్నెండు వరకు ఏం చేస్తారండి ఎలక్ట్రికల్ పని సరే ఇప్పుడు భోజనం ఏ టైంకి అవుతుంది అది ఏ టైం భోజనం ఎప్పుడు ఉంటుంది లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అంటే రాత్రిపూట పిత్తం పెరిగిపోతుంది అల్రెడీ గాల్ బెడ్రస్ సిస్టమ్లు ఉన్నప్పుడు లెవెన్ వరకు అతను పడకోవట్లేదు అంటే ఇప్పుడు డెఫినెట్లీ శరీరంలో పిత్తం పెరిగినప్పుడు నిద్ర రాదు సో ఆవిడ అనేదానికి ఒక చిన్న సొల్యూషన్ తొమ్మిది గంటలు అంటే ఏడు వరకు ఏదో ఒకటి తినేమనండి పది వరకు వెయిట్ చేయద్దు ఆ షాప్లో కానీ తినేమనండి లేకపోతే షాప్కి ఈవిడ పంపించడం కానీ ఏదో ఒకటి చేయాలి తినేసిన తర్వాత కొంచెం నడక గ్యాస్ ఎప్పుడైతే బాగా రిలీజ్ అయిపోతుందో నిద్ర డెఫినెట్లీ వస్తుంది అలిసిపోతే ఇంటికి వచ్చిన తర్వాత వేడి నీటిలో కాలు పెట్టుకోవాలి బకెట్ నీటిలో బకెట్ నీటిలో కాలు పెట్టుకొని కొంచెం ఆముదం తలకి రాసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా నిద్ర మెల్లిగా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అతను ఆవిడ చెప్పిన దానికి ఇచ్చే చిన్న ఆనందమైన రేముడి వాళ్ళ పెళ్లి ఫోటోలు తీయండి అంటాం వాళ్ళ పెళ్లి ఫోటోలు చూడండి నిద్ర వచ్చేస్తుంది లేకపోతే అతను ఏదైతే చదువుతున్న పుస్తకం ఏదైతే ఉంది రెగ్యులర్ నవల్ గానీ అంటే ఇన్ఫర్మేటివ్ గా ఉండే బుక్స్ ఏమైనా తీస్తే చాలా నిద్ర వచ్చేస్తుంది దృశ్యం ఇప్పుడు మన నిద్ర ఇలా ఉన్నామండి నేను అటు ఇటు కదులుతున్నాను అనుకో నిద్రపోతుంది నేను అలా ఉండిపోయాను అనుకోండి ఆటోమేటిక్గా మీకు కూడా నిద్ర వస్తుంది ఎందుకు వస్తుంది ఆ దృశ్యం ఏదైతే ఉందో అది కన్వ కదలకూడదు కదలకండి అలాగ ఉంది అనుకోండి అప్పుడు నిద్ర అనేది మెల్లిగా స్టార్ట్ అవుతుంది అందుకనే వాళ్ళకి పాత ఏవైతే ఫోటోలు అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆనందం స్టార్ట్ అవుతుంది అరే ఇప్పుడు ఇది జరిగింది లేకపోతే ఈ రోజు ఇల్లు వచ్చారు మన పెళ్ళికి చిన్న చిన్న జస్ట్ ఇట్లా ఇంట్లో ఉన్నాయి ఎంతమంది చూసారు లాస్ట్ ఇయర్ లో లాస్ట్ ఇయర్ లో వాళ్ళ ఆల్బమ్ ఏదైతే మ్యారేజ్ ఆల్బమ్ ఎంతమంది చూసారు ఆ మ్యారేజ్ ఆల్బమ్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది ఆ టైం మనిషి బ్యాక్ వెళ్తాడు ఒక పది ఇరవై ఏళ్ళు అయినా సో నేను అదే అంటున్నాను కదా చిన్నపిల్లలు కావండి చిన్నపిల్లలతో మాట్లాడండి లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి రైట్ అప్పుడులో మీ ఏవైతే మనకు బాగా ఇష్టమైన సిస్టమ్ దొంగలాడి మనం ఏదైనా చాక్లెట్లు కొనుక్కునే సిస్టమ్ ఉంటాయి కదా గుర్తు చేసుకోండి చాలు కదా అప్పుడు ఏమవుతుంది బీపీలు తగ్గుతున్నాయి కానీ దీన్ని రెచ్చగొట్టే విధంగా పెట్టుకున్నప్పుడు ఇంకొంచెం ఇబ్బంది అవుతుంది సో ఇవిలాంటివన్నీ మనం వాళ్ళకి అర్థం చేసుకోవాలి నేను చాలా విషయం చెప్పిన ఏంటంటే లెటర్ రాయడం నేర్చుకోండి ఊరికే పదిహేను పైసలు హాఫ్ అన్ అవర్ టూ రూపీస్ ఎంత ఉంటుంది రాయడం వల్ల ఏమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషి గుర్తొస్తాడు ఈ ఈ లోపల ఉన్న బాధ భయం బరువు దిగుతా ఉంటది ఇలాంటి చిన్న చిన్నవి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఇందాక మసాజ్లు ఇప్పుడు నూనె తీసుకుంటాం ఫస్ట్ తీసుకున్న తర్వాత అందులో ఏం చెప్పం ఓపెన్ గా అందరికి పెట్టేసిన తర్వాత మాట్లాడుతుంటాం ఇలా ఇలా మాట్లాడుతున్నప్పుడు ఏవే ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి ఒక బ్రదర్హుడ్గా మాట్లాడడం లేకపోతే వాళ్ళ వయసు తగ్గట్టుగా మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒకటే ఒకటి ఓపెన్ అవుతుంటారు మర్మ అంటే ఏంటంటే ఏదైతే నరాలు పట్టి లాగి చూజుజ్ అనేది కాదు వాళ్ళ మనసులో దాగి ఉన్న సీక్రెట్స్ ఏదైతే అవుతుందో దాన్ని అప్పుడు అదన్నీ నాకు మోస్ట్లీ ఒక ఎనభై తొంభై శాతం ప్రాబ్లం అక్కడే దొరుకుతుంది ఎక్కడవుతుంది అంటే సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ అవుతుంది మనసు అంతా పట్టేసి ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతుంది సో వీలైనంత వరకు మేమేం చేస్తున్నాం వాళ్ళందరికీ ఓహో ఇట్స్ రొమాటిక్ ప్రాబ్లమ్స్ ఇట్స్ సైకో ప్రాబ్లమ్స్ అన్నప్పుడు సైకో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ ఇలాంటి చిన్న చిన్నవి చెప్తాను నేనేమంటే నాకు నువ్వు లెటర్ అయ్యి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒక లెటర్ రాయి అంతే నువ్వు ఫోన్ చేయొద్దు లెటర్ అయ్యా ఆటోమేటిక్గా నెక్స్ట్ నెక్స్ట్ దీనికి కొత్త యాడ్ అవుతున్నాయి ఆ లెటర్స్ లో కానీ లేకపోతే నెక్స్ట్ టైం వాళ్ళు కలిసినప్పుడు కానీ కొత్త యాడ్ అవుతున్నాయి ప్రాబ్లమ్స్ అన్ని ఓపెన్ అవుతున్నారు మూడు నాలుగు నెలల్లో థైరాయిడ్లు తగ్గుతున్నాయి సో బీపీ పేషెంట్లు వాళ్ళకి ఏం చెప్తున్నావు ఎవ్రీ డే ఫ్రెండ్స్తో మాట్లాడడం చెప్పులు లేకుండా నడవడం చిన్న చిన్నవే చిన్న చిన్న టాస్క్లు అని చెప్తా ఉంటాం ఎడం చేత్తో రాయడం సో ఇట్లాంటివన్నీ స్నానం చేస్తున్నప్పుడు పాటలు పాడడం ఎవరు ఎంతమంది చేస్తున్నారు అసలు పాటలు పాడుకుని పిల్లలకి నీళ్ళు ఇస్తే ఎంత బాగా ఆడుకుంటారు వాళ్ళందరికీ టాస్క్ అనమాట ఆ రోజు కానీ అతను చేయలేదు అనుకోండి నేను అన్ని చేయలేదు అనుకోండి పనిష్మెంట్స్ మళ్ళీ ఆ పనిష్మెంట్స్ ఎలా ఉంటుంది సో ఫ్రూట్స్ అనేది అక్కడికి ఇవ్వాలి ఆవుల దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ వే అంటే అది కూడా టాస్కే ఈ పార్క్ వెళ్ళాలి మీరు ఇప్పుడు పనిష్మెంట్ వర్క్ చేయలే కదా నెక్స్ట్ ఇంకో పార్క్ వెళ్ళాలి ఇలా చేస్తేనే బీపీలు తగ్గినాయి ఇలా చేస్తేనే హార్ట్ అటాక్లు తగ్గుతూ ఉన్నాయి నార్మల్ నీట్ గా తయారవుతుంది అంటే ఆవిడన్నది వయసులో వస్తున్నారండి అన్ని వయసులో వస్తారు అన్ని ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు తలనొప్పికి అడుగుతున్నారు కాళ్ళు పెయిన్స్ అడుగుతున్నారు అన్ని అడుగుతున్నారు మేము వచ్చిన ప్రతి ఒక్కరిని సగ్రిగేట్ చేస్తాం వాత పిత్త కఫాలు ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ సోషల్ ఈ నాలుగు విడ తీసుకున్న తర్వాత లైఫ్ స్టైల్ చెప్తుంటాం ఆటోమేటిక్గా తగ్గుతుంది ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే అవసరం ఉంటుందో అన్ని ఇస్తూ ఉంటాం ఇది అంటే ఒకటి సూది కత్తి ఉండవు కానీ మిగతా అంటే మనిషికి ఏమవుతుంది రిపోర్ట్స్ అడిగాడండి అంటే తప్పుగా అనుకోదు అది అందరి రిపోర్ట్స్ బానే ఉన్నాయి అతను తీసుకున్న ఏవైతే రెగ్యులర్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి డాక్టర్స్ ఓపెన్ గా చెప్పేస్తారు యూ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం వదిలేసే మీకేం లేదు అన్నారు బట్ అతనికి ఉంది మేమేం చెప్తున్నాం ఆ రిపోర్ట్స్ ఉన్నాయో మార్పులు చేసి మళ్ళీ ఇస్తున్నాం ప్రింట్అవుట్ తీసేసి పెద్ద డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటాయి అతనికి ఇప్పుడు ఏంటంటే నాకు ఏదో ఉంది అంటున్నారు ఏముందంటే డాక్టర్ గారు చెప్పారు రిపోర్ట్స్ వస్తున్నాయి ఏం చేయమంటారు రిపోర్ట్ మార్చేసి ఇస్తాం అవి అక్కడ చూడగానే హాయిపోయి ఓ లేదా అంటే అతను ఫిక్స్ ఎక్కడైపోయినాడు పేపర్ మీద సో అప్పుడు నేను ఇలా చిన్న చిన్న టాస్క్లు ఏం చెప్తున్నానంటే సో శ్రీరామ్ రాయండి లేకపోతే మీ పేరు రాయండి పాతవేవైనా గుర్తు వస్తే ఇవన్నీ చెప్పండి కొత్త ఫ్రెండ్స్ ని కలుస్తా ఉండండి పరిచయాలు పెంచుకుంటే ఇలా చెప్తున్నాం ఆనందంతో ఆరోగ్యం వస్తుందా ఆరోగ్యంతో ఆనందం వస్తుందా సో చిన్న వయసులో మాత్రం ఆనందంతో ఆరోగ్యం వస్తుంది పెద్ద వయసులో ఆరోగ్యం వల్ల ఆనందం వస్తది చూడు ఏజెన్ బట్టి మారిపోతుందంటే చిన్నప్పుడు కావాల్సిన ఏంటంటే వాటికి ఆరోగ్య సమస్యలే ఉండవు వాడికి ఎప్పుడు కావాల్సిన చాక్లెట్లు ఇచ్చేస్తే చాలు వాడు అనుకునే బొమ్మలు ఇచ్చేస్తే చాలు ఆడుకుంటే చాలు వాడికి నచ్చిపోయిన గర్ల్ ఫ్రెండ్ ఏదైతే ఉందో ఆడే తిరిగితే చాలు ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు ఆనందం వల్లే ఆడ ఆరోగ్యం పెరుగుతుంది హాయిగా ఉంటుంది పెద్ద అయిన తర్వాత అన్నీ ఉంటాయి ఆరోగ్యం చెడిపోతుంది థైరాయిడ్లు వచ్చేస్తాయి బీపీలు వచ్చేస్తాయి షుగర్లు వచ్చేస్తాయి అప్పుడు రిపోర్ట్స్ ఆనందం ఇస్తుంది ఏమీ లేదా రిపోర్ట్ డాక్టర్ మాట ఆనందం అనిపిస్తా ఉంటా లేదా కంట్రోల్ లో ఉంది అనే ఆనందం ఎక్కువ ఉంటదేమో అది ఆనందం నాకేం లేదురా ఐదేళ్ళు ఉంది ఓ షుగర్ లేదు ఎంతో ఆనందం ఉంటాడండీ అప్పుడు ఆరోగ్యం వల్ల ఆనందం అవ్వడం జరుగుతుంది లేదు లేదు ఇప్పుడున్న అంటే జనరేషన్ కి కానీ లేకపోతే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కానీ ఉన్నాయి కంట్రోల్లో ఉన్నాయి అనుకుంటే హ్యాపీగా ఉంటదేమో ఏవేబి బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ లేవు అనే మాటలేదు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి సో ఆ రిపోర్ట్స్ లో ఓకే కంట్రోల్ లో ఉంది ఓకే ఎవరి ఇష్యూరెన్స్ ఇవ్వరండి ఒక అతను చెప్పేశారు అంటే ఆల్రెడీ బిఎం ఎం హెడ్గే గారు ఉంటారు అతను ఏం చెప్పారంటే మీరు ఆనందంగా ఉన్నారు హెల్దీగా ఉన్నారు మీకు అనిపిస్తే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి రిపోర్ట్స్ తీసుకోండి అన్ని అబ్నార్మల్ వస్తాయి ఏవి అంటే అట్లీస్ట్ ఒకటి వచ్చింది అనుకోండి దాన్నే పాయింట్అవుట్ చేసుకుంటూ బిజినెస్లు జరుగుతూ ఉన్నాయి అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్లు తీసుకోవద్దు తినేది అరుగుతుందా అరిగింది బయటకు వచ్చేస్తుందా అన్నీ అయిపోయిన తర్వాత నిద్ర బాబడుతుందా మీ వెనక మీ ముందు రెస్పెక్ట్ అందరిస్తున్నారా అయిపోయింది లైఫ్ అదే గ్రేట్ అంట సో అయితే లాస్ట్ మీరు చెప్పింది మీ వెనక ముందు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు ఈ థాట్ లో అసలు వెళ్ళకూడదు ఆనందంగా ఉండాలనుకునేవాళ్ళు ఆనందంగా ఉన్నవాడు వెనక ఉన్న వెనక ఏం జరుగుతుందో మాట్లాడుకుంటే సో కొన్ని సినిమాల్లో మనం చూస్తా ఉంటున్నప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉంటారు సో దీన్ని అంత టెక్టీజీగా అంటే అంత సీరియస్ గా తీసుకోవడం టెక్టీజీగా ఉంటారు చిన్నపిల్లల్లాగా ఆడుకుంటారు ఇప్పుడు ఆనాలుగురు సినిమా చూసుకోండి అన్నిటికీ అతని హ్యాపీగా థింక్ పాజిటివ్గా ఆలోచిస్తుంటాడు ఎక్కడ ఇబ్బంది పెట్టుకోడు సో అలాంటి లైఫ్ను ప్రణాళిక చేసుకుంటే వస్తుంది అది కేవలం యోగంలో వస్తుంది అంటే ఇంటర్నల్ ట్రావెల్ జరుగుతుందరే నేను థర్టీ ఫైవ్లో ఉన్నాను వాట్ నెక్స్ట్ ఇన్ ఫార్టీ ఫైవ్ టెన్ ఇయర్స్లో నెక్స్ట్ నా ప్లాన్స్ ఏంటి దాని గురించి ముందే మాట్లాడుకుంటే సరిపోతుంది కదా సో అది అది ఇంట్లో వాళ్ళందరితో ఎవరైతే సపోర్ట్స్ ఉన్నారో వాళ్ళందరితో పెంచుకుంటే సరిపోద్ది కదా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చాలా మందికి మిస్ అయిపోయినాయి ఇప్పుడు ఒకరు ఇంటికి ఫంక్షన్ పిలిచారనుకోండి ఏమి ఇస్తారో ఏమి ఇవ్వాలో ముందే ఎక్స్పెక్ట్ అయిపోతుంది అంటే రిటర్న్ మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇవి అయిపోతుంది అందరికీ కావాల్సింది కిందనే ఉంటారు కింద రాసింది ఏంటి మీరు వచ్చి మా పిల్లల్ని దీవించండి అంటారు అంతేగానే వచ్చి గిఫ్ట్ ఇవ్వండి అంటలే సో నేను అదే దీంట్లో చాలా మంది ఫ్యామిలీస్కి వెళ్తూ ఉంటాను పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటాం మా ఇద్దరు వాళ్ళ ఇద్దరికి ఏం చెప్తుంటాం అంటే ఎందుకు వస్తుంది రోగ ఎక్కడైతే ప్రాబ్లమ్స్ వస్తాయి అత్తతో ఎలా ప్రాబ్లమ్స్ వస్తుంది తోడుకోడలతో ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆడపడితే ఎలా వస్తాయి ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం వాళ్ళకి గిఫ్ట్ అవసరం లే నెక్స్ట్ టైం ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఫస్ట్ మా దగ్గరికి వస్తారు మోస్ట్లీ రాదు ఎందుకంటే మేము ఆల్రెడీ బ్రీఫ్ చెప్తుంటాం కాబట్టి మ్యారేజ్ ఆఫ్టర్ తర్వాత వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ముందుగా మనం చెప్తా ఉంటాం ఆల్మోస్ట్ వాళ్ళకి ఎప్పుడైతే మ్యారేజ్ డే అవుతున్నప్పుడు కానీ వాళ్ళు మళ్ళీ ఇన్వైట్ చేయడం మా ఇంటికి రండి బోనాలు చేసుకుందాం మేము మీ ఇంటికి వస్తాం లేకపోతే అందరూ కలిపి ఘోషాలకు వెళ్దాం ఇట్లాంటి ఈ సిస్టమ్ లేదనుకోండి డెఫినెట్లీ వచ్చేవన్నీ రోగాలు అది ఎలాంటి రోగాలు తెలుసా తగ్గని రోగాలు ఎందుకంటే తగ్గేవి ఎక్కడ లేదు కదా రోగం రావాలి అండ్ రోగం వచ్చిన తర్వాత ఎవరు ఆగరు అందరూ హాస్పిటల్కి వెళ్తారు రోగం రాకుండా ఉండాలంటే పార్కులకు వెళ్ళండి రైట్ ఒక నదులకి వెళ్ళండి లేకపోతే సముద్రాల దగ్గరికి వెళ్ళండి ఆడుకోండి మంచిగా మంచిగా ఒక జంతువులు పెంచుకోండి మంచిగా జంతువులు పెంచుకోండి దీనివల్ల ఎక్కువ న్యాచురల్గా వాళ్ళకి ఫస్ట్ ఈ టెన్షన్ అనే సిస్టమ్ తగ్గుతూ ఉంటుంది అయిపోయింది మనం ఏం చేయలేము ఇట్స్ న్యాచురల్ థింగ్ మనం ఎప్పుడైతే ఇప్పుడు కూడా ఈ ఆనందం మీకు ఎలా వస్తుంది యాక్సెప్ట్ చేసేస్తే ఇట్స్ ఆపేన్ అయిపోయింది రైట్ ప్రతి ఒక్కటి మనం అలాగే యాక్సెప్ట్ చేసుకుంటూ పోతుంటేనే లైఫ్లో ఇంకొంచెం ముందుకి ఆనందం దొరుకుతుంది మరి మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న ఆనందం వల్ల ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం వల్ల ఆనందం ఈ రెండు మౌడి పిల్లలు అంటే ఎప్పుడు కలిసి ఉండాల్సిందే ఆనందం దగ్గర ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం వల్లే ఆనందం కూడా జరుగుతూ ఉంటుంది ఆనందం ఆరోగ్యం ఎలా ఉండాలి అనుకుంటే సాటిస్ఫాక్ట్ ఆరోగ్యం అంటే ప్రణాళికలతో కూడుకున్న ఆరోగ్యం కాదు ఇన్ బిట్వీన్ దీని మధ్యలో ఉంటే ఎయిటీ బై వన్ ట్వంటీ ఉంటేనే నీకు షుగర్ లేనట్టు అలాంటివి కాదు సో మనం ఇంకొంచెం అడ్వాన్స్ అవ్వాలి షుగర్ అనేది ఏంటి నాకు శరీరం చెప్పాలి లోపల నుంచి నాకు ఇన్ ఫస్ట్ నేను అన్నాను ముక్కు చెప్తుంది కళ్ళు చెప్తుంది లేకపోతే శరీరం చెప్తుంది నరాలు అని ఆవిడ చెప్పింది సో ఎలా జరిగింది ఇవన్నీ నువ్వు శరీరం లోపల మార్పులు తెలుసుకోబట్టే కదా మనం ఎప్పుడైతే శరీరంలో మార్పులు తెలుసుకుంటూ ఎన్నే ట్రావెల్ చేసుకుంటూ రైట్ ప్రతి ఒక్క చిన్న విషయాల్ని ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి రైట్ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది అది యోగంలో మాత్రం సెట్ అవుతుంది చిన్న విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తుంటాము మెడిటేషన్ స్టేట్లో కూర్చుంటాము అంటే కళ్ళు తెరిచినా కళ్ళు మూసిన న్యూట్రల్ స్టేట్గా వస్తుంటాం ఆ న్యూట్రల్ స్టేట్లో ఏమవుతుందంటే థాట్లెస్ స్టేటు ఫియర్ లెస్ స్టేటు ఈ డౌట్ అంటే అట్లా దాని మీద పూర్తిగా నిజాయితీతో నిజంతో బతికే సిస్టమ్ జరుగుతూ ఉంటుంది కేవలం ధ్యానంలో సో యోగ మార్గంలోకి వెళ్ళారనుకోండి ఇంకా చెప్పక్కర్లేదు మీరు కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఒక యోగి ఎలాంటి అంటే ఒక మ్యాగ్నెట్ సిస్టంలో ఉంటాడు ఎప్పుడు కూడా అందరినీ ఆకర్షించబడు ఆకర్షించుకుంటాడు సో అలాంటి సిస్టంలోకి వెళ్ళారనుకోండి అత్తతో గొడవలు ఉండవు రైట్ బాస్ దగ్గర ఇబ్బందులే ఉండవు సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలేవుండవు ఇవే కదా వాడితో గొడవ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎందుకంటే చిన్నపాటి తగ్గులు అతను ప్యారలైజ్ సిస్టంలోకి వెళ్ళిపోయింది ప్యారలైజ్ కాదు అంటే ఎపిలెప్సీ ప్రాబ్లమ్స్ రైట్ కార్ గుద్ది కార్లో ఉన్నాడు అతను ఆటోడు గుద్దాడు గుద్దిన తర్వాత ఏం చేస్తాం ఆడికి ఆపుకోలేక ఏదో గుద్దాడు సరే నువ్వు బాగున్నావు అంతా బాగుంది జస్ట్ కార్ డెంటింగ్ పడింది బయటకు వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఆల్ ఆటో పక్కన రెగ్యులర్గా చేసుకునే వ్యక్తి అతనితో తగులు ఆడేసి అప్పటికప్పుడు ఎపిలెప్సీ తెచ్చుకున్నాడు మూర్ఛ సో అంత టెన్షన్ ఎదురు పడాలి అయిపోయింది కదా చాలా వెళ్ళి నేను చేయించుకుంటా రైట్ అంతే మనం గుద్దాలని గుద్దలే కదా అయితే జరిగింది అట్లాంటి ఎప్పుడైతే టెగిటివ్ కొన్ని విషయాల్లో తీసుకుంటామో పెద్ద విషయాలే కాదు కొన్ని విషయాలు తీసుకుంటాము ఆటోమేటిక్గా బాగుంటుంది ఒక కూరలో ఉప్పు ఎక్కువైంది ఏం చేయాలి ఆవిడకి తినిపించాలి ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం జాగ్రత్త పడతారు రైట్ కూరలో ఉప్పు ఎక్కువ అయిపోయిందని ఉంటే ఏమొస్తారు రెండోసారి వండనే వంటరు సో కుదరదని చెప్తారు కూరలో ఉప్పు ఎక్కువైంది ముందు ముద్ద మీరు తింటున్నారు అనుకోండి రెండో ముద్ద ఆవిడ తినిపించారు అనుకోండి రెండోసారి మీరు ఎప్పుడైతే ముద్దలు ఎప్పుడు తినిపించారు అప్పుడు నెక్స్ట్ టైం జాగ్రత్త పడతారు హలో

ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు ఉంటారు ఓకే ఇప్పుడు ఈ అల్సర్ ఉండేటప్పుడు ఏం తినాలంటే చప్పటి ఫుడ్ తింటూ ఉండాలి అంటే అన్నం వార్చిన గంజి కానీ పప్పు తింటూ ఉండాలి లేకపోతే అన్నము నెయ్యి కలుపుకొని ఉట్టి గీ రైస్ తీసుకోవాలి గీ రైస్ రెండోది ఎండుకారం కానీ లేకపోతే లేకపోతే ఎండుకారం పౌడర్ కానీ లేకపోతే ఎండుమిర్చి కానీ వాడకూడదు ఓన్లీ పచ్చిమిర్చే వాడుతుండాలి పచ్చిమిర్చి వాడడం వల్ల అల్సర్స్ అన్నీ తగ్గుతూ ఉంటుంది గంజి చాలా మంచిదండి అంటే పులిసిన గంజి అంటారు అంటే కలి అంటారు లేకపోతే లక్ష్మీచార్ అంటారు ఈ గంజి ఎప్పుడైతే ఎక్కువగా తీసుకోవడం వల్ల అల్సర్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే రెమెడీస్ మాత్రమే ఇది పూర్తిగా తగ్గాలి అనుకుంటున్నప్పుడు కంపల్సరీ ఎవరైతే చూపించాలి మీకు ఇంకా ఎక్కువ అలవాటు కావాలనుకుంటే నన్నారి అంటారు ఆర్య షాపుల్లో నన్నారి దొరుకుతుంది షరబత్తులు అంటుంటాం ఈ నన్నారి షరబత్ కూడా తీసుకోవడం వల్ల తగ్గుతూ ఉంటుంది ఇప్పుడైతే వేడి నన్నారి రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది వేరు అది బాయిల్ చేసేసి దాన్ని పాకంలో వేసుకొని తీసుకుంటారు అంటే కొంచెం పంచదార వేసుకుని తీసుకోవడం వల్ల తగ్గుతూ ఉంటుంది వీళ్ళకి చాలా వరకు ఎందుకు అల్సర్స్ వస్తున్నాయి అంటే నిన్న కారం తింటారు మధ్యాహ్నం కారం తింటారు మళ్ళీ సాయంత్రం కారం తింటారు కారం 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 ఎండుకారం ఎక్కువైపోయింది ఏదో ఒకటి చెప్పుకోవాలి ఎండుకారం బాగా ఎక్కువైంది అనుకోండి అల్సర్స్ అనేది ఇంకా డబుల్ డబుల్ పెరుగుతుంది పచ్చి మిరపకాయ గుడ్ ఎందుకంటే మూడు రోజుల్లో పోతుంది ఇగానే మూడు నాలుగు రోజుల్లో పోతుంది ఎండు ఎండుమిరపకాయలు కొన్ని సంవత్సరాలు పొడుగునా ఉంటుంది దాని ప్రిజర్వేట్స్ ఎక్కువ వేస్తాం కాబట్టి దాంట్లో ఎక్కువ ఘాటు పెరిగిపోతుంది ఇలాంటి అల్సర్స్ ఎప్పుడైతే పెప్టిక్ అల్సర్స్ వచ్చినప్పుడు ఇక డబుల్ ఎక్కువ గ్యాస్ అంతా బయటకు తాగుతుంది సో ఆనందం గురించి ఇంకేమైనా అండి సో చిన్నపిల్లలతో ఆడుతున్నప్పుడు ఆనందం వేస్తుంది ఆవు దూడలతో మా చూస్తున్నప్పుడు ఆనందం వేస్తుంటది రెండోది ఏనుగుని చూస్తే ఆనందం వేస్తుంది సముద్రం చూస్తే ఆనందం వేస్తుంది చందమామని చూస్తే ఆనందం వేస్తుంటుంది రైట్ ఒక మీరు వేసిన సీడ్ పైకి లేచి ఫ్రూట్స్ ఇస్తే ఆనందం వేస్తుంది కమర్షియల్ ఉండకూడదు చిన్నది ఒక ధనియానికి ధనియాలు మీరు వేసిన తర్వాత కొత్తిమీర స్టార్ట్ అవుతుంది సో దాన్ని తిన్న తర్వాత ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది చెట్టు నీడ అని ఆనందం వేస్తుంటుంది కోకిల పాటలు ఆనందం వేస్తుంటుంది రైట్ సో మనకు నచ్చిన వ్యక్తులు ప్రతిరోజు మన దగ్గరలో కూర్చొని ఉంటే ఆటోమేటిక్గా ఆనందం వేస్తుంటుంది కదా ఇవన్నీ ఎలా వచ్చినాయి ఇవన్నీ ఎలా వచ్చినాయి నచ్చరే కదండి అని బయటే ఉంటాయి కదా మనం గోడలు ఎప్పుడైతే పెట్టుకుంటాం రిపోర్ట్ ల్యాబోరేటరీ రిపోర్ట్స్ అయ్యేది భయం వేస్తుంది డాక్టర్ దగ్గర డాక్టర్ ఎదురుగా కూర్చుంటే భయం వేస్తూ ఉంటుంది రైట్ వంటగది ఒక భయం వేస్తూ ఉంటుంది అంటే ఏది అవుతుంది అది ఇలాంటి పెట్టుకోకుండా అట్లీస్ట్ నేచురల్గా ఒక రండి ఎవ్రీ టెన్ డేస్ కానీ ఒక ఫిఫ్టీన్ డేస్ కానీ మీకు అవకాశం దొరుకుతున్నప్పుడు ఏదైనా కి వెళ్ళండి రైట్ న్యాచురల్ దొరుకుతుంది ఏదైనా ఫార్మ్స్ ఉంటాయి వాళ్ళని విజిట్ చేయండి సో అక్కడ ఏదైనా ఫార్మింగ్ చేయండి మొక్క దున్నండి లేకపోతే ఇంకే ఉంటాయి కదా రోజుల్లో చాలా ఉన్నాయి మా గోశాలలో అయితే అసలు ఎవ్రీ టైమ్ ఉంటుంది వాళ్ళకి చెప్తే నంబర్ త్రీ డేస్ ప్రోగ్రామ్స్ ఉంటారు అసలు ఎవరికి కూడా నేను రాయల్ అకామిడేషన్ అనేది ఏమి ఇవ్వను రైట్ ఒక బెడ్ ఇస్తాం మంచం ఇస్తాం కూర్చుంటే అసలు లోపల పడుకునేట్టు పడుకోరు హాయిగా చెట్టిన పడుకుంటారు ఒక పెద్ద నేరడి చెట్టు ఉంటుంది హాయిగా నేరడి చెట్టు కింద ఏమి ఏం పట్ల ఒక తలగడిస్తే చాలా పడుకుంటారు అంతే అది కూడా అవసరం లేకుండా పడుకోండి ఎందుకంటే అర్థం చేసుకోండి గడ్డి గడ్డి ఉంటుంది గడ్డి పార్చుకుంటారు పెద్ద వ్యక్తులు కూడా డబుర్న వ్యక్తులు కూడా పెద్ద పెద్ద కార్లో వచ్చిన వ్యక్తులు కూడా వాటి కావాల్సిన ఆనందం ఎక్కడ దొరికింది నేచర్లో దొరుకుతుంది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి బయటకు రండి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీతో వస్తారో ఇంకా మంచిది అక్కడికి వచ్చిన ఇదే ప్రాబ్లం అంటే సింగిల్గా రండి సమయం లేదు చాలా మందికి అదే బాధపడతారు బిజీ లైఫ్ కూడా వాళ్ళ కోసం వాళ్ళు సమయాన్ని అట్టు నేచర్ కి దగ్గరగా ఉండేలాగా క్రియేట్ చేస్తా లేదంటే ప్రాబ్లమ్స్ తగ్గవు ఏ సొమాటిక్ ప్రాబ్లమ్స్ సైకో ప్రాబ్లమ్స్ తగ్గదు మనం షేర్ చేసుకోవాలి నాకు మోకాళ్ళ లోపల ఉంది వాట్ ఈస్ ద వే టు రిడ్యూస్ మై అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉంటాను సో అందులో వారికి ఇబ్బందిగా అడగకుండా ఉండేది న్యాచురల్ వేలో ఏదైతే తగ్గుతుందో అది తెలుసుకోవాలి దాన్ని పాటించాలి ఈ రోజుల్లో ఈ జీవితంకి ఈ ఈ జన్మకి నొప్పులు లేకుండా పోండి బాధలు భయాలు లేకుండా పోండిగా ఏం చేస్తే హ్యాపీగా ఉంటాము అది చేయాలి నేచర్కి ఏ ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేలాగా చూసుకుంటూ నేచర్ తో మమేకమవుతూ ఏది చేస్తే ఇష్టంగా ఉంటుంది ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుందో అవి చేసుకుంటూ వెళ్ళాలని చెప్తారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు అండి చూసారు కదండి ఇది ఇవాళ ఆయుష్మాన్ భావ కార్యక్రమ విశేషాలు రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ నమస్కారం